అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది గీతాంజలి ఆత్మహత్య. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో ఉన్నారు శేఖరరెడ్డి గారు. నమస్కారం శేఖరరెడ్డి గారు. నమస్తే అండి. వేధించారంటూ కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్న నేపథ్యంలో ఎలా ఉంది గీతాంజలి ఆత్మహత్య? అది ఆత్మహత్య కాదండి, తెలుగుదేశం దాష్టికులు, తెలుగుదేశం కీచకులు, జనసేన కీచకులు, జనసేన స్త్రీ వ్యతిరేకులు చేసినటువంటి హత్య అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అది ఏంటంటే, వాస్తవంగా ఆ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు కాదు, అట్లీస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాథమిక సభ్యత్వం కూడా లేని మహిళ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు మాట చెప్పారండి, కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, పార్టీలు చూడడం, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి మేము పథకాలు అందిస్తాం, ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరుస్తామని చెప్పి ఆయన ఏదైతే చెప్పిన విధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్త్రీకి, ప్రతి మహిళకి, మహిళలు అంటే మహారాణుల్లాగా, మహిళలు ఏదైతే ఇంటికి వెన్నుముకలాగా ఉండాలి, మహిళలు ఆర్థిక స్వావలంబన పొందాలి, మహిళలు రాజకీయ స్వావలంబన పొందాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేసి మహిళల్ని ముందుకు తీసుకొచ్చి నిలబెడితే, అంటే అందరికీ ఇస్తున్నారు పథకాలు, బాగానే ఇస్తున్నారు, ఈ గీతాంజలి కూడా ఇచ్చారనుకోవచ్చు, కేవలం ఓన్లీ సోషల్ మీడియా హెరాస్మెంట్ వల్లైనా అని కొంతమంది ప్రశ్నిస్తూ. ఎస్ ఎస్, దీనికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను అండి. ఎందుకంటే నేను ఈరోజు తెనాల్లోనే ఉన్నాను, రాత్రి కూడా నేను ఖండించాను దీన్ని, దీని గురించి కనుక్కుందామని చెప్పి ఎర్లీగా తెనాలికి వచ్చాను. సో చుట్టుపక్కల వాళ్ళందరితో వాకప్ చేయడం కూడా జరిగింది. సో వాస్తవం ఏంటంటే, 4వ తారీఖు ఏదైతే తెనాలి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా ఇళ్ల పట్టా తీసుకోవడం జరిగింది. సంవత్సరాల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ నెల నెల వచ్చే ఆదాయంలో 50% వరకు అద్దె కట్టుకొని, సో ఎలా పిల్లల్ని మనం చదివించుకోవాలనే బాధలు పడే ఒక సగటు సాధారణ మధ్య తరగతి ఒక మహిళ ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి సొంతింటి కల నాకు నెరవేరుతుంది అనే ఒక ఆనందంతో బయటకు వచ్చినప్పుడు, మీలాగా ఇంకొకరిలాగా ఒక వార్తా ఛానల్ ఒక యూట్యూబర్ ఒక అతను పెట్టి, ఏంటమ్మా ఇంత ఆనందంగా బయటకు వస్తున్నావు, ఏంటి ఇల్లు పట్టా వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నీకు చెందిన లబ్ధి ఏంటంటే, ఆ అమ్మాయి కల్మషం లేకుండా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఒక్కరోజులో అంటే 5వ తారీఖు ఈవినింగ్ అంతా అది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల వల్ల ఒక స్త్రీ ఆవిడ మొహంలో ఎలాంటి ఎంత ఆనందం ఉందో, ఆవిడ మాటల్లో ఎంతటి నిజాయితీ ఉందో గమనించండి అని చెప్పి వైరల్ చేసిన తర్వాత 5వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఆ అమ్మాయి మీద వేధింపులు మొదలయ్యి. ఈ టీడీపీ పార్టీకి చెందిన కీచక ఐటీడీపీ సార్, ఇది చంద్రబాబు నాయుడు కూడా కాదు, లోకేష్ బాబు ఎస్పెషల్లీ, ఒక రౌడీ ఫెలో, ఒక రాక్షసుడు లోకేష్ బాబు అనే ఒక స్త్రీ వ్యతిరేకి ఓ ఐటీడీపీ అని చెప్పేసి కోటాను కోట్ల రూపాయల డబ్బు, అవినీతి డబ్బు 2014 నుంచి 2019 వరకు అన్నిటిలో దోచుకున్న అవినీతి డబ్బును కుమ్మరించి ఇలా ఇక ఐటీడీపీ అనే ఒక అల్లరి మూక, రాక్షస మూక, ఉన్మాది మూకను పోషిస్తుంటే, ఆ ఉన్మాది మూక అమ్మాయి మీద ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఈ హ్యాండిల్స్ అన్నిటిలోనూ ఆ అమ్మాయి గురించి అసభ్యంగా ట్రోల్ చేయడమే కాకుండా, ఆఖరికి ఆ అమ్మాయి నెంబర్ స్థానిక టీడీపీ గూండాల దగ్గర నుంచి సంపాదించి, ఆ అమ్మాయికి అర్ధ ఒక స్త్రీ అండి, పెళ్ళైన మహిళ, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, అర్ధరాత్రి పూట 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి ఫోన్ చేయడానికి వాళ్ళు నిజంగా కడుపుకు అన్నం ఏది ఉంటున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీ కలర్ తింటున్నారా? వాళ్ళ పార్టీ కలర్కు చెందింది ఒకటి ఉంటుందండి, నా నోటితో నేను చెప్పకూడదు, అది తింటున్నారా వాళ్ళు? ఇలాంటి లుచ్చా వెదవులు, ఇలాంటి లుత్కోరి వెదవులు ఈరోజు చిన్న పిల్లలు సార్, వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? ఇంత జరిగి, ఇంత ట్రోలింగ్ జరిగి ఆ అమ్మాయికి మనస్తాపంతో చనిపోతే, రైలుకి ఎదురుగా వెళ్ళి చనిపోతే, దాన్ని కనీసం ఖండించాల్సింది పోయి 45 సంవత్సరాలు రాజకీయం అని చెబుతాడు, మా పార్టీ ఎప్పుడో పుట్టిందని చెప్తాడు, స్వతంత్రం కోసం అని చెప్పి డబ్బాలు కొడతారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించింది మేమే అంటాడు. కానీ ఒక మహిళ అదే పార్టీకి చెందిన గూండాలు, అదే పార్టీకి చెందిన కీచకుల వల్ల, వాళ్ళ వేధింపుల వల్ల చనిపోతే, నిజంగా మా పార్టీ కార్యకర్తలు చేసింది తప్పైంది, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం, మా పార్టీ నుంచి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి ఈ పెద్ద మనిషి, ఆయన తనయుడు నారా లోకేష్, వాళ్ళ మళ్ళీ అదే గుండాల చేత తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబం మీద మళ్ళీ ట్రోలింగ్, మళ్ళీ ట్రోలింగ్ అండి. సో ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిజంగా అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత రౌడీజం, ఇంత రాక్షస చూపిస్తున్నటువంటి వీళ్ళు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రంలో సాధారణ మహిళలు బ్రతికే పరిస్థితి ఉంటుందా? సగటు మధ్యతరగతి పౌరులు బ్రతికే పరిస్థితి ఉంటుందా? సో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. సో ఖచ్చితంగా నారా లోకేష్ ఈ విషయం మీద ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఎవరైతే ట్రోలింగ్ మొదలుపెట్టాడో, అజయ్ సజ్జా అనే ఒక లుచ్చా వెదవ, ఒక లుత్కోరి వెదవ, వాడి ఖచ్చితంగా చట్టరీత్యా శిక్ష పడాల్సిందే. వాడిని చూసైనా సరే ఖచ్చితంగా ఇంకొకసారి ఆడపిల్లల మీద అకారణంగా
ట్రోల్స్ చేసే వెదవుల వెన్నులో వెనుకు పుట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అవి జరుగుతాయి కూడా. శేఖర్ రెడ్డి గారు, ఓకే, మీ పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నారు? సార్, వాస్తవం ఏంటంటే ఆ అమ్మాయికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఒక లబ్ధిదారులాగా మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని ఆవిడ ప్రశంసించడమే పాపం ఆ తల్లి మహాతల్లి నేరం అయిపోయింది, ఆవిడ నేరం అయిపోయింది పాపం. సో మా పార్టీని ప్రశంసించడం వల్ల చనిపోయే వాళ్ళ పిల్లలిద్దరూ అనాథలైపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మేము ప్రకటించడం కూడా జరిగింది. 20 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఒక క్రౌడ్ ఫండింగ్కి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంశంలోనూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఒక గుణం ఉందండి. మా సోషల్ మీడియాలో ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం మూకుమ్మడిగా చేయి చేయి కలిపి అండగా నిలబడే తత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సొంతం. సో ఆ విధంగా మా పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే మా వల్ల, మమ్మల్ని పొగడ్డం వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి నిండు ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా క్రౌడ్ ఫండింగ్ చేసి జీవితకాలం కూడా కొంతమంది ముందుకు వచ్చారు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి, వాళ్ళ పిల్లలకి అయ్యే భవిష్యత్తు మొత్తం మేము చూసుకుంటామని చెప్పేసి మా పార్టీ కోసం ఎన్ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. తప్పు చేసిన అజయ్ సజ్జా లాంటి కీచకుల్ని వదిలే ప్రసక్తే లేదు. చట్టరీత్యా వాడి వెన్నులో వణుకు పట్టే విధంగా చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దానికి కంకణం కట్టుకున్నారు, చేసి చూపిస్తాం కూడా. ఇది శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే మరి గీతాంజలికి సంబంధించినటువంటి ఆత్మహత్య జరిగిందో దానికి సంబంధించినటువంటి ఎవరైనా సరే, ఎంత వారైనా సరే వాటిని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా ఈ కుటుంబాన్ని మరి వైఎస్ఆర్సీపీ తరఫున, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరఫున ఆదుకునే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ పిల్లలకు అండగా మరి ఆ పిల్లలను చదివించి మరి ఉన్నత విద్య అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని కూడా శేఖర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి. నమస్తే.